పరిపాలన అంటే ఆయనకి ఒక విధంగా చెప్పాలంటే పరిపాలన విధానంలో లోపాలు ఉన్నాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి ఆయనకి వచ్చింది అవకాశం, ఇది రాకరాక వచ్చిన అవకాశం. ఈ అవకాశాన్ని ఆయన సద్వినియోగం చేసుకోవాలి ఒకటే. ఇంకోటి ఏంటంటే ఈయన వెనకాల ఉండే మంది మార్పులం ఏదైతే ఉందో వాళ్ళు సరైన ఇది ఈయనకి మంచి అంటే అభివృద్ధికి సంబంధించిన విధంగా కార్యాచరణ చేయడం లేదు. ఆ కార్యాచరణ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే అంటే ఈయన దృష్టిలో ఏమనుకుంటున్నారంటే సమాజానికి కావాల్సిన సంక్షేమ పథకాలు ఇచ్చేస్తే అయిపోయింది అనుకుంటున్నారు. అసలు అభివృద్ధి ఏదండి? అభివృద్ధి కావాలి, పెట్టుబడులు లేవు. పెట్టుబడులు లేకపోవడం వల్ల మొన్న రీసెంట్గా గవర్నమెంట్ కేంద్రం మన ఆర్బీఐ వాళ్ళు ఇచ్చారు కదా ఎఫ్డీలు క్యాన్సిల్ చేయొద్దని చెప్పేసి గట్టి వార్నింగ్ కూడా ఇచ్చారు. అంటే ఉన్న ఏదైతే సోర్స్ ఉందో సోర్స్ ఉన్నంత వాడేసుకుంటారు. రేపన్న రోజు భవిష్యత్తు అంధకారం అయిపోద్ది. అందుకని చెప్పేసి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నదాన్ని ఆయన సద్వినియోగం చేసుకోవాలి అనుకుంటే అంటే ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ ఇంకో 5 ఇయర్స్ రావాలన్నా పెట్టుబడులు రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ పెట్టుబడులు వచ్చిన తర్వాత రకరకాల ఆలోచనలు చేయాలి. మరి ఆయన వెనక నుండి కింద నుండి ఐపీఎస్లో ఐఏఎస్లో ఆయనకి ఏమైనా మరి సరైన సజెషన్స్ ఇస్తున్నారా లేదా అనేది ఆయన తెలుసుకోవాలి ఒకటి. నెక్స్ట్ మంత్రులు కూడా అంత కరెక్ట్గా లేరనే నా అభిప్రాయం అండి. అది అయితే ఆయనకి ఇప్పుడు ఈ అవకాశాన్ని ఆయన కరెక్ట్గా కానీ వినియోగించుకోగలిగితే రాబోయే రోజుల్లో మళ్ళీ ఆయనకి అవకాశం దాని అందరూ అదే వస్తుంది. తిరుపతిలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, ఏ పార్టీ? తిరుపతి విషయానికి వస్తే తిరుపతి అన్నది మనకి అది ప్రపంచానికే తలమానికం అండి. ఎందుకంటే మనం మన హిందూ సాంప్రదాయ ప్రకారం ఏ విధంగా తీసుకున్నా మనం అంటూ చెప్పుకోవడానికి ఒక తిరుపతి అన్నది ఒక ముచ్చుంలాడేది అనమాట. దాన్ని మనం మా ప్రజలు ఆలోచన చేసి అంటే ఇక్కడ చెప్పవలసింది ఏంటంటే ఇతర మతాల తాలూకా వాళ్ళు అందులోకి ఎంటర్ అయిపోవడం ఒక హిందూ మతం అనగానే దానికి దానికి ఉన్న విలువలు దిగజార్చేస్తున్నారండి. దాన్ని మనం కాపాడుకోవాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే నేను దుబాయ్లో చేసినప్పుడు వాళ్ళందరూ అదే అడిగేవారు, తిరుపతి ఏంటి అంత స్పెషల్ ఏంటి మీ తిరుపతికి అని. మన తిరుపతిని కాపాడుకోవాలన్నది మన చేతుల్లోనే ఉంది. ఇప్పుడు అక్కడ ఇస్లామిక్ యూనివర్సిటీస్ అని చెప్పేసి అయితే ఇతర మతాలు అన్ని మతాలు వస్తులు వచ్చి అక్కడ దాంట్లో జాబులు చేయడం దాని తల్లకు విలువను తగ్గించడం అలా చేసేస్తే దానికి ఉన్న వాల్యూ పడిపోతుందండి. దాన్ని వీళ్ళు చేయగలిగేదంటే బీజేపీ అనే నా అభిప్రాయం. బీజేపీకి సపోర్ట్ చేసి బీజేపీని గెలిపిస్తే ఒక విధంగా ఏదైనా కట్టడి అవుతుందని నేను అనుకుంటున్నాను. బీజేపీ గెలిచి బీజేపీ ఎలా గెలిచింది అంటారు? అసలు మినిమం ఓట్ షేర్ కూడా లేదు కదా. షేర్ లేకపోయినా అంటే ప్రజల అవగాహన ఇప్పుడు మరి అలాగే అనుకుంటే పశ్చిమ బెంగాల్ కానీ ఇటు కర్ణాటక కానీ ఏం తీసుకున్నా కేరళ కానీ ఓటింగ్ పర్సెంట్ పెరుగుతుంది కదండి. ఒకప్పుడు బీజేపీకి ఇప్పుడు బీజేపీకి ఒక గత 10 సంవత్సరాల క్రితం బీజేపీకి ఇప్పుడు బీజేపీకి ఈ మాత్రమైన ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగిందంటారు కదా. ఆ పెరిగింది అంటే కారణం ఏంటి? బీజేపీలో జనాలు బీజేపీ మీద వస్తున్నారండి బీజేపీ పైపుకి. అలాగే ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇప్పుడు మనం ఒక విషయం చెప్పుకోవాలండి. ఇప్పుడు కాశ్మీర్ సమస్య కానీ 370 ఆర్టికల్ కానీ లేదంటే రామ జన్మభూమి కానీ ఎన్ని సంవత్సరాలు అయిందండి, 70 సంవత్సరాలు ఏం చేయగలిగారండి? ఎవరు ఏం చేయలేపారు అంటే నేను స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. మరి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేయడం అంటే ప్రైవేటీకరణ అంటే అది మొత్తం అంతా చేయడం లేదు కదండి. ఏదైతే గవర్నమెంట్ పెట్టుబడులు పెట్టిందో ఆ పెట్టుబడులను తీస్తుంది తప్ప మొత్తం ప్రైవేటీకరణ చేసేది దిశగా ఏం లేదు కదా. అంటే ఒకటండి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాలి ఏంటంటే ప్రైవేటీకరణ చేయకపోతే రాబోయే రోజుల్లో గవర్నమెంట్ శాఖ అంటే ఏముండదండి. ఇప్పుడు అనుకుందాం ఎగ్జాంపుల్ ప్రైవేటీకరణ చేయలేదు అనుకోండి స్టీల్ ప్లాంట్ ఒక 5-6 సంవత్సరాల్లో లాక్డౌన్ అయిపోతుంది. అది నేను ఎందుకని చెప్తున్నానంటే నేను అక్కడ జాబ్ చేసి ఉన్నాను కాబట్టి అవుట్సోర్సింగ్లో అక్కడ ఉన్న పరిస్థితుల్ని అక్కడ అవగాహన పెట్టి చెప్తున్నాను నేను. ఎందుకంటే చాలామంది జాబులు 100 మందిలో 80 మంది వచ్చారా వెళ్ళామా జీతం తీసుకున్నామా, 20 మందే కష్టపడతారండి. అదే కానీ 80 మంది కష్టపడితే స్టీల్ ప్లాంట్ ఎక్కడో ఉండండి. అలాగే ప్రతి సంస్థ అంతేనండి. బిఎస్ఎన్ఎల్ తీసుకుందాం, స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చేయడం మంచిదే అని అంటున్నారు. ప్రైవేటైజ్ చేయడం మంచిదంటే ఒక విధంగా మంచిదేనండి. ఎందుకంటే మీకు రాబోయే రోజులు ఇంకా గవర్నమెంట్ వండు ఏమి ఉండవండి, ఉండకూడదు. మీకు మిగతా ఏ దేశాలు తీసుకున్నా అంతే కదండి. అంటే గవర్నమెంట్ సంస్థ గవర్నమెంట్ నడపాలని ఎక్కడ లేదు కదండి, వ్యాపారం చేయాలని ఎక్కడ లేదు కదా. అది ప్రైవేటైజ్ చేస్తే ప్రైవేటైజ్ చేయడం వల్ల మనకి వాళ్ళు నిబద్ధతగా జాబ్ నిర్వర్తిస్తారు. ఆ నిబద్ధతగా చేయడం వల్ల ఏమవుతుంది, ప్రొడక్షన్ పెరుగుతుంది. ప్రొడక్షన్ పెరగడం వల్ల ఏమవుతుందంటే సోర్స్ డబ్బు వస్తుంది, డబ్బు రావాలి కదా. అది గెయిన్ చేయాలంటే కంపల్సరీ వీళ్ళు పని చేయాలండి. చాలా మటుకు డాక్యార్డ్ కానీ షిప్ యార్డ్ కానీ ఇవన్నీ సంస్థల్లో ఎంప్లాయీస్ ఏం చేస్తారంటే రావడం వచ్చామా జీతం తీసుకున్నాం వెళ్ళిపోయాం అంతే. అందులో ఎవరో బాధ్యతాయుతంగా పనిచేసే వాళ్ళు కొంతమంది ఉంటున్నారు. అదే కానీ 100 మంది చేస్తే సంస్థ చెప్పక్కర్లేదు, దాని పేరు పెట్టకూడదు. వ్యక్తుల చేతుల్లో పెడితే కన్ఫామ్గా పని చేస్తారంటారంట. ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టడం అంటే ప్రైవేట్ అన్నవాడు ఏంటంటే వాళ్ళు కానీ భయం అన్నది ఉంటుంది.
వాళ్ళ దగ్గర ఉంటే భయం అనే ఉంటుంది. అది మిగతా విషయాలు అయితే ఏమైనా నాకు దాని మీద చిన్న అవగాహన లేదు, కానీ చేయవలసింది ఏదైతే గవర్నమెంట్ చూస్తుంది. ఇప్పుడు టాటా ఉందండి, ఎందుకు స్టీల్ ప్యాంట్ తలక షేర్ విలువ చూడండి 50 రూపాయలండి, ఒక షేర్ విలువ 50 రూపాయలు స్టీల్ ప్యాంట్ది. మరి టాటా షేర్ విలువ 600 ఉంది, ఏంటి రీజన్ ఏంటంటారు, కారణం ఏంటంటారు అంటే ఇక్కడ సరైన ఇది లేదా, వ్యవస్థీకృత లోపం వల్ల వాళ్ళు దాన్ని చేయలేకపోతున్నారు. ప్రతిదాన్ని చిన్న కాంట్రాక్ట్కి ఇచ్చేస్తారు. ఇప్పుడు ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లోనే ఏదున్నా ప్రతిదీ గవర్నమెంట్ అండర్టే అవుట్సోర్సింగ్ ఇచ్చడమే, ఇట్లీ ఇన్క్లూడింగ్ మ్యాన్ పవర్తో సహా ఏ చిన్న వస్తువు ఉన్నా ప్రైవేట్ కాంట్రాక్ట్లు ఇచ్చేస్తారు. కాంట్రాక్ట్లకు ఇష్టం వచ్చినట్టు కుమ్మక్క అయిపోయి కాంట్రాక్టులతోటి అధికారులు చేసేస్తున్నారు. ఆ లంచాలు తీసుకొని దాన్ని అప్పుడు సంస్థ ఇంకేమవుతుంది, సంస్థ ఎదుగుదల ఉండదు. సంస్థ ఎదుగుదల కావాలంటే నిబద్ధతగా బాధ్యతాయుతంగా చేయాలండి. అయినా నాకు తెలిసి స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్లోనే తేడా ఉందండి. ఇప్పుడు వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతుంది స్టీల్ ప్లాంట్కి బయ్యారం గనులు ఇవ్వలేకపోయారంటే దాన్ని ఏమన్నాలండి, సొంత గనులు లేవండి, సొంత గనులు లేవంటే అంత ఇదిగా ఉంది ఆశాస్పదం. అంటే ఒక తలమానికం విశాఖ ఉక్కు అంటే కార్మికుల హక్కు అన్నారు, అది మన ఆంధ్ర హక్కు, దానికి ఒక బయ్యారం గనులు ఇప్పించలేపారు. జిందాల్ వాళ్ళకి మరి ఎలా ఇప్పించారండి, జిందాల్ తీసుకుంది బయ్యారం గనులు, మనకెందుకు ఇప్పించలేపారు. అదే అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే మెయిన్ యాజమాన్యంలో ఉన్న లోపాలండి. యాజమాన్యం సరైన యాజమాన్యం పెట్టకపోవడం వల్లే స్టీల్ ప్లాంట్ అది స్థితికి రావడం కారణం. ఒక టైంలో స్టీల్ ప్లాంట్ 8000 కోట్లు ఆర్జించి ఫస్ట్ ప్లేస్లో ఉంది, అలాంటి స్టీల్ ప్లాంట్ ఒకసారి సడన్గా 20000 కోట్లు అప్పు ఉందంటే దానికి ఎవరు బాధ్యులు? సరే అయితే మరి బీజేపీ వాళ్ళు పెట్రోల్ ధరల్ని పెంచారు, డీజిల్ ధరల్ని పెంచారు, వస్తువు నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెంచేశారు. అంటే ఆటోమేటిక్గా డీజిల్, ఇక్కడ విషయం ఏంటంటే డీజిల్ పెట్రోల్ పెరిగితే ఆటోమేటిక్గా మీకు ఇవి సాధారణ మిగతా అన్నీ పెరుగుతూనే ఉంటాయండి. ఎందుకంటే లారీల మీద వచ్చేది రవాణా వ్యవస్థ మీద ఉన్నది అంత ఆధారపడి. ఇప్పుడు దీనికి ప్రత్యామ్నాయం లేదు, అవుట్సోర్సింగ్ సారీ ప్రత్యామ్నాయం ఎలక్ట్రికల్ బళ్ళు వస్తున్నాయి, దాన్ని ఎవరు చేయడం లేదు. అలాగే నెక్స్ట్ ఏంటంటే ఈ పెట్రోల్ ధర అన్నది కేంద్రం నిర్ణయించిన ధరని జిఎస్టీలో పెడతామంటే ఇది వద్దనేస్తున్నారు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు. మరి అది ఎంతవరకు సబబు అనేది వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు 64 రూపాయలు పడుతుంది, 64% స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్ అండి, వాళ్ళదేమో 37% అండి, టోటల్ 96% దగ్గర రవాణామీ అంత వస్తుంది. ఇప్పుడు ఈయన కానీ ఆలోచన చేసి 64% ఈయన తగ్గించగలిగితే జగన్ గారు కానీ లేకపోతే అటు ఏ రాష్ట్రాలున్నా రాష్ట్రాలు తగ్గించగలిగితే కొంత ఊరట కలిగినట్టే. మరి ఆ దిశగా ఎందుకు ప్రయత్నం చేయట్లేదు అన్నది వాళ్ళు విజ్ఞతగా వదిలేస్తున్నాం. అలా చేసి ఇక ప్రజల తాలూకు కష్టాలను ఇచ్చేస్తే బాగుంటుంది. అలాగే ఇది మన కోవిడ్ విషయంకి వచ్చినట్టు కలగట్టే టీకాల విషయంలోకి వచ్చినట్టుకి అదే నాంచిన ద్వారా అయిపోయి వేస్ట్ చేస్తున్నారని మొన్న పేపర్లో చదివాను నేను. అది కరెక్ట్ కాదు కదా, ఏఎన్ఎంలకి వీళ్ళకి సరైన తర్ఫీదు ఇవ్వకపోవడం వల్లే వాళ్ళు దాని మీద అవగాహన లేక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దాన్ని వేస్ట్ చేస్తున్నారని నాకు తెలిసింది. అది మరి తిరుపతి ఎలక్షన్స్లో బీజేపీని కన్ఫామ్గా గెలిపించాలి అని మీరు అంటున్నారా? బీజేపీ గెలిపిస్తే మనకి తిరుపతి అన్నది అనవాలిగా కనిపిస్తుంది, లేదంటే తిరుపతి తుడిచిపోద్దు రేపన్న రోజు రాబోయే రోజుల్లో. చాలా స్ట్రాంగ్గా ఉంది కదా, స్ట్రాంగ్ ఉండొచ్చు అండి, వైఎస్ఆర్సీపీ స్ట్రాంగ్ ఉండొచ్చు. అక్కడ బీజేపీకి ఇస్తే ఒక విధంగా మనకి మేలు జరుగుతుందని చిన్న ఆలోచన ఆశ అంతే, అంత మించి ఇంకేం కాదు. వైఎస్ఆర్సీపీ చేయదని కాదు చేస్తుంది, మీకు తెలియదు ఏముంది. ఇక్కడ ఏమంటే మతం కులం ఈ ప్రాతిపదికన ఆంధ్రాలో ఉంది అంతా. ఎక్కడైనా ఆంధ్ర మొత్తాన్ని చూస్తే కులం మతం ఈ రెండింటి మీద నడుస్తుంది. మీకు మిగతా స్టేట్స్ అలా ఉండదు, మిగతా కర్ణాటక కానీ ఎక్కడైనా ఉంటే ఉండొచ్చు, కొంతవరకు ఉంటుంది. ఇక్కడ అలా కాదు, 90% ఇదే ఉంది. ఇటు రెడ్డిలని అటు కాపులని ఇటు చౌదరీస్ అని లేదా క్రిస్టియన్ అటు లేకపోతే ముస్లింస్ ఇలాగే వర్గాలుగా విడిపోయి అంత సర్వనాశనం చేసేస్తున్నారు రాష్ట్రాన్ని. ఈయన కూడా ఆలోచన చేసి ఒక మంచి పరిపాలన చేస్తే రాబోయే రోజుల్లో కూడా ఈయనకి అవకాశం ఉంటుంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో రవి సుబ్బారెడ్డి గారు కూడా పనిచేస్తున్నారు కదా, మరి వాళ్ళని గెలిపిస్తే ఆయన సరిగ్గా చేయలేరంటే ఇప్పుడు ఆల్రెడీ కొన్ని చూసాం కదండి, మొన్నటి మొన్న జరిగిన పరిణామాలు, ఈ గుళ్ళు తగలడిపోవడం, విగ్రహాలు పగలగొట్టేయడం, రథాలు తగలబడిపోవడం, వీటి మీద ఇప్పుడు వచ్చి ఒక సరైన స్టేట్మెంట్ ఇవ్వలేదు ముఖ్యమంత్రి గారు. ఆయన దాని మీద కూడా ఒక ఎంక్వైరీ అంటే వేయలేదు, ఎందుకు వేయలేదు అనేది దానికి ఇప్పటికీ దానికి సరైన ఇది రాలేదు, న్యూస్ రాలేదు బయటికి. మరి ఆయన ఏం ఆలోచిస్తున్నారో ఏంటనేది, వైవి సుబ్బారెడ్డి గారు ఏమని అడిగితే ఏమి జరగడలేదు అంటాడు ఆయన, లోపల జరగవలసినవి జరిగిపోతున్నాయి. మొన్నటికి మొన్న అనవరం సత్యనారాయణ స్వామి టెంపుల్కి మా బ్రదర్ మా ఫ్రెండ్స్ అందరు వెళ్తేనేమో ప్రసాదం ఇవ్వలేదు, రైట్ కొనుక్కోమని చెప్తున్నారు, అది అంతవరకు కరెక్ట్ నాకు అర్థం అవ్వట్లేదు. గుడికి దేనికి వెళ్తామండి, ప్రసాదం గుడి దర్శనం చేస్తున్నారు ప్రసాదం కోసం వెళ్తాం కదా, ఆ ప్రసాదం అడిగితేనేమో బయట కొనుక్కోనని చెప్తున్నారు. అంటే దాని పరిస్థితి ఏంటి, ఇంకా రాబోయే రోజుల్లో ప్రసాదం కూడా దొరకదు, దర్శనం కూడా వెళ్ళడానికి లేకుండా అయిపోద్ది. ఈ విధంగా కొన్ని జరుగుతున్నాయి, మరి అవి ఎవరు చేస్తారన్నది మరి దాని మీద ఎంక్వైరీ చేసి వాళ్ళు పట్టుకుంటే బాగుంటుందని మా ఉద్దేశం.